హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సుధీర్ మావది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయం మాట్లాడుకుందాం. లైక్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కూడా ఇప్పటి వరకు ఈ ఐపీఎల్లో రియల్గా చెప్పాలంటే డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సే కనబరుస్తూ వచ్చింది. అండ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ కనుక కూడా ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయలేకపోయారు. దో దే హ్యావ్ హ్యాడ్ టెరిఫిక్ ప్లేయర్స్ ఇన్ దియర్ హిస్టరీ. మీరు స్టార్టింగ్ నుండి చూసుకుంటే కూడా మ్యాగ్నిఫిసెంట్ క్రికెటర్స్ ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలామంది క్రికెటర్స్ టాప్ లెవెల్ క్రికెటర్స్ ఆడారు, బట్ అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళు టైటిల్ మాత్రం కైవసం చేసుకోలేకపోయారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్లీ పంజాబ్ లాగానే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాగానే, ఈ సంవత్సరం లెట్స్ హోప్ దట్ యునో కొంచెం ఒక రిజువనేటెడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు కనబరుస్తారని చెప్పి అనుకుందాం. బట్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అఫ్కోర్స్ డేవిడ్ వార్నర్ వాళ్ళకు కెప్టెన్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే రిషబ్ పంత్ ఇంజరీ. రిషబ్ పంత్ అసలు యాక్చువల్గా ఐపీఎల్లో ఆడతాడా, ఏ ఫేజ్లో ఆడతాడు, లేకుంటే టోటల్గా ఆడడా, ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అయితే ఐపీఎల్లో ఆడే ఛాన్స్ లేదు అతను అసలు యాక్చువల్గా. ఎందుకంటే అతని ఇంజరీ నుంచి ఇంకా కోలుకుంటూ ఉన్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైందో మన అందరికీ తెలుసు ఆ యాక్సిడెంట్లో రిషబ్ పంత్కు. బట్ అతను లేకపోవడంతో నేను అనుకుంటాను ఢిల్లీ డెఫినెట్లీ కొంచెం ప్రెషర్లో అయితే ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ టాలెంట్ విషయం వి ఆల్ నో దట్ నో వాట్ ఎ మ్యాగ్నిఫిసెంట్ క్రికెటర్ ఈజ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇది యాజ్ అ కీపర్గా, యాజ్ అ బ్యాటర్గా ఇండియాకి ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు, టెస్ట్ మ్యాచెస్ గెలిపించాడు, వన్డే మ్యాచెస్ గెలిపించాడు, ఒక యంగ్ డైనమైట్. బట్ అతని యాబ్సెన్స్ అనేది డెఫినెట్లీ కొంచెం ప్రెషర్లో ఉంచుతుంది, దాన్ని ఎవరు కూడా కాదనలేరు అసలు యాక్చువల్గా. బట్ డేవిడ్ వార్నర్ యాజ్ ఎ క్యాప్టెన్ నేను అనుకుంటాను ఇట్స్ ఎ గుడ్ మూవ్, బికాస్ డేవిడ్ వార్నర్కి ఆల్రెడీ సన్ రైజర్స్కు లీడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ టైటిల్ కూడా సాధించారు సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో. అండ్ అప్పుడే అతను బ్రహ్మాండంగా రాణించాడు ఆ పర్టికులర్ సీజన్లో. యాజ్ ఎ క్యాప్టెన్గా, యాజ్ ఎ ప్లేయర్గా కూడా చాలా చాలా మంచి స్కోర్స్ సాధించడం చూసాం. అండ్ ఫస్ట్ వాళ్ళ బ్యాటింగ్ విషయం మాట్లాడదాం. వాళ్ళకు బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఇండియన్ బ్యాటర్స్ది ఎలా ఉంది, ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ పర్టికులర్ టీంలో అనేది. ఓవర్సీస్ ప్లేయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాలి అంటే డేవిడ్ వార్నర్ అండ్ ముఖ్యంగా ఫిల్ సాల్ట్ విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఈజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ క్రికెటర్, యంగ్ సెన్సేషన్ ఇంగ్లాండ్ టీంలోనైతే, 2020 ఫార్మాట్కి అయితే పర్టికులర్లీ సూటబుల్ క్రికెటర్ అని చెప్తున్నాడు. సో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ అతడు ఓ రైట్ త్రూ ద టోర్నమెంట్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బీ ఐ థింక్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా కావచ్చు కూడా అతను, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే అతను రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తాడు, వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ చేస్తాడు, కనుక ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో బ్రహ్మాండమైనటువంటి స్కోర్స్ కూడా చూడవచ్చు. అంటే వాళ్ళకు మిగతా ఓపెనర్స్ ఉన్నారు. ఇప్పుడు పృథ్వీషాను కూడా అఫ్కోర్స్ మనం తక్కువ అంచనా వేయలేం. పృథ్వీషా డెఫినెట్లీ ఆడితే ఓపెనర్గానే ఆడతాడు, బట్ పృథ్వీషా ఫామ్ ఎలా ఉంటుందో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీలకమైనటువంటి మ్యాచెస్లో అతడు లాస్ట్ టైం ఫెయిల్ కావడం చూసాం. అతని టాలెంట్ అయితే అద్భుతం, వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. ఆడినప్పుడల్లా బ్రహ్మాండంగా ఆడతాడు. బట్ మెయిన్ ప్రాబ్లం పృథ్వీషాకు ఉంది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇండియన్ టీం నుండి మళ్ళీ అతన్ని డ్రాప్ చేయడం చూసాం. డ్రాప్ చేసిన తర్వాత అద్భుతంగా రాణించాడు రంజీ ట్రోఫీ క్రికెట్లో, సెంచరీస్, టన్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఇప్పుడు ఇండియన్ టీంలోకి మళ్ళీ రావాలి అని చెప్పి చాలా యూనో ఎదురు చూస్తున్నాడు అసలు యాక్చువల్గా. ఆ తపన అనేది అతనిలో కనబడుతుంది, ఆ కసి అనేది కూడా అతనిలో కనబడుతుంది. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్ కూడా నేను అనుకుంటాను మళ్ళీ అతనికి టీంలో స్థానం సంపాదించేందుకు చాలా చాలా ఉపయోగపడవచ్చు. ఒకవేళ కన్సిస్టెన్సీ కనబరిచి ప్రతి మ్యాచ్లో రాణించినట్లయితే ఢిల్లీకి ఉపయోగపడతాడు యాజ్ అ బ్యాటర్గా, అండ్ తన ఛాన్సెస్ను కూడా బలపరచుకోవచ్చు ఇండియన్ టీంలో కంబ్యాక్ చేసేందుకు. సో పృథ్వీ షా ఉన్నాడు వాళ్ళకు, అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇండియన్ బ్యాటర్స్లో ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్లేయింగ్. దీస్ టూ ప్లేయర్స్ వి ఆల్ నో దే ప్లే ఫర్ ముంబై ఇన్ డొమెస్టిక్ క్రికెట్. అండ్ ఈ పర్టికులర్ సీజన్లో కూడా వాళ్ళు ముంబై అఫ్కోర్స్ యూనో ఎలీట్ గ్రూప్లో అనుకున్నట్టుగా రాణించకపోయినా కానీ టెర్రిఫిక్ పర్ఫార్మెన్సెస్ కనబడతారు. డబుల్ సెంచరీస్, ట్రిపుల్ సెంచరీస్, అంటే సెంచరీల మూత మోగించారు అసలు యాక్చువల్గా. సో అయినా కానీ వాళ్ళకు ఇండియన్ టీంలో స్థానం లభిస్తలేదు అంటే ఇండియన్ టీం బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది ముఖ్యంగా. అండ్ వాళ్ళకు ముఖ్యంగా డేవిడ్ వార్నర్కు హెల్ప్ఫుల్గా ఉండడానికి మరొక ఆస్ట్రేలియన్ మిచెల్ మాస్ ఉన్నాడు. మిచెల్ మాస్ పర్ఫార్మెన్స్ మనం చూసాం, ఫస్ట్ వన్డేలోనే అదిరిపోయే బ్యాటింగ్ కనబరిచాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. అతడు కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంజరీ ప్రోన్ క్రికెటర్, బట్ ఒకవేళ అతడు ఫిట్నెస్ మెయింటైన్ చేసి రైట్ త్రూ ద టోర్నమెంట్ ఆడితే మాత్రం ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ దిస్ ఇయర్ అగైన్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కసి ఉంది, తపన కూడా ఇంకా ఉంది వాళ్ళకంటే. ఇప్పటివరకు టైటిల్ గెలవలేదన్నటువంటి ఒక అది కూడా వాళ్ళలో
ప్రతిసారి కనబడుతూనే ఉంటుంది. బట్ రిషబ్ పంత్ను మిస్ అయినా కానీ వాళ్ళకు ఇండియన్ బ్యాటింగ్ బ్యాటర్స్లో వాళ్ళకు పృథ్వీ షా ఉన్నాడు, సర్ఫరాజ్ ఉన్నాడు, మనీష్ పాండే అఫ్కోర్స్ కొంచెం ఏజ్ అవుతున్నప్పటికీ కూడా ఆన్ ఇండియన్ వికెట్స్ ఆన్ ఈస్ డే ఈజ్ ఎ టెరిఫిక్ క్రికెటర్, వెరీ గుడ్ ఫీల్డర్, వెరీ గుడ్ బ్యాటర్ ఆల్సో. సో బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకు. అండ్ బౌలింగ్లో కూడా మనం చాలా విషయాలు మాట్లాడాలి బౌలింగ్లో, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్లో ముఖ్యంగా టూ ఇండియన్ స్పిన్నర్స్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ను లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఉపయోగించుకోవాలనుకున్నట్టుగా, బట్ వీళ్ళిద్దరూ ఫామ్లో ఉండి క్లిక్ అయిన అక్షర్ అయితే టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, యాజ్ అ బ్యాటర్గా యాజ్ అ బౌలర్గా టెరిఫిక్గా రాణిస్తూనే ఉన్నాడు. అతని పర్ఫార్మెన్సెస్ మనం టెస్ట్ క్రికెట్లో చూస్తున్నాం, వన్డే మ్యాచెస్లో చూస్తున్నాం. బట్ కుల్దీప్ యాదవ్ అతనికి మంచి తోడుగా ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఫెంటాస్టిక్ ఫర్ ది మ్యాచ్, ఎందుకంటే వాళ్ళకు లలిత్ యాదవ్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, ఈ కెన్ బౌల్ ఆల్సో. లలిత్ బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ యాష్ తుల్ బ్యాటింగ్ చేస్తాడు, హాఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. సో వాళ్ళకు ఎక్కడ కూడా మీకు లోపం అనేది కనబడటం లేదు, ఎందుకంటే స్పిన్నర్స్ ఉన్నారు. మీడియం పేస్ డిపార్ట్మెంట్లో కూడా మీకు ముఖేష్ కుమార్ ఈజ్ అ గుడ్ బౌలర్ ఆన్ ఇండియన్ వికెట్స్. అండ్ నోకియా మన అందరికీ తెలుసు, రిధమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు మొమెంటంలో ఉన్నప్పుడు అతను ఎవరు కూడా ఫేస్ చేయలేరు, అంత మంచి స్పెల్స్ వేస్తుంటాడు. అండ్ ఈ మధ్యకాలంలో చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అతనిలో కనబడుతుంది, ఎకనామికల్గానే కాకుండా వికెట్స్ కూడా తీస్తున్నాడు, అప్పుడప్పుడు రన్స్ ఇస్తుంటారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ ఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్, వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. అండ్ ఖలీల్ అహ్మద్ ఈ ప్లేడ్ ఫర్ ఇండియా, అండ్ అతడు కూడా ఇండియన్ టీంలో రావడానికి చాలా చాలా కష్టపడుతూ ఉన్నాడు, ఈజ్ అ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. అండ్ అతనికి సపోర్ట్ ఇవ్వడానికి చేతన్ సకారియా లాంటి మరొక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్లు కూడా ఉన్నాడు. అండ్ కమలేష్ నాగర్కోటి ద రైట్ ఆర్మ్ ఇండియన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఈశాంత్ శర్మను కూడా వాళ్ళు టీంలో ఉంచుకున్నారు, కంటిన్యూస్గా ఆడే ఆడకపోయినా కానీ ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేయడానికి అయితే ఉంటాడని చెప్పి టీంలో ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు అసలు యాక్చువల్గా. అండ్ విక్కీ ఓస్వాల్ అని చెప్పి మరొక ఇండియన్ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకు కన్సిస్టెన్సీ కావాలి, యాజ్ ఎ యూనిటీ, యాజ్ ఎ టీమ్గా వాళ్ళు పర్ఫామ్ చేయాలి, అండ్ అప్పుడే వాళ్ళు టైటిల్ గెలవగలుగుతారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చక్కగా ఆడుతూ సడన్గా వాళ్ళు కొలాప్స్ కావడం కూడా చూస్తూ వచ్చాం మనం ఈ పర్టికులర్ ఐపీఎల్ దాదాపు ఆల్ సీజన్స్లో కూడా. అండ్ ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ టీమ్గా ఆడతారని చెప్పి లెట్స్ ఆల్ హోప్ యాక్చువల్లీ. అండ్ పాంటింగ్ కూడా అదే హోప్ చేస్తున్నాడు. అండ్ ప్రమీణ్ ఆమ్రే లాంటి ఇండియన్ కూడా అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. జేమ్స్ హోప్స్ మరొక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కూడా వాళ్ళకి అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు, బౌలింగ్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్నాడు. మంచి యూనిట్ ఉంది యాజ్ ఎ కోచింగ్ విషయంలో కానివ్వండి. అండ్ వాళ్ళకు డైరెక్టర్గా కూడా సౌరవ్ గంగులీ ఉన్నాడు, వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. సో వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ కూడా ఈ సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్కు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిద్దాం. రియలీ రోసో లాంటి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయర్ ఉండడం కూడా, రోసో కూడా మన అందరికీ తెలుసు T20 వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా రాణించాడు, బట్ అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా ఫైనల్కు చేరుకోలేకపోయింది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ అతడు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ రోమన్ పావల్ కూడా ఈ మధ్యలోనే ఆల్ కైండ్స్ ఆఫ్ లీగ్స్లో చక్కగా రాణిస్తూ ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరి ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవర్సీస్ స్ట్రెంగ్త్ బ్రహ్మాండంగా ఉంది, ఇండియన్ ప్లేయర్స్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకు రిషబ్ పంత్ను మిస్ అయినా కానీ ఐ థింక్ యూనో మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా టెరిఫిక్ ప్లేయర్సే వీళ్ళందరూ. రిషబ్ పంత్ కూడా మనం అందరం అంటే ఎక్స్పెక్ట్ చేద్దాం, అందరం మనందరం ప్రే కూడా చేద్దాం దట్ ఈ షుడ్ బికమ్ ఫిట్ యాక్చువల్లీ, మళ్ళీ ఢిల్లీకి క్యాపిటల్స్కి ఆడాలని చెప్పి అందరం ఆశిద్దాం. ఒకవేళ అతడు ఆడినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యాజ్ అ టీమ్గా వాళ్ళు పర్ఫామ్ చేయాలి అండ్ హోప్ దే విల్ పర్ఫామ్ దిస్ ఇయర్.